నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, స్థానిక సేవకులకి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఓ మానవాని మార్గం ఏది అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మానవుడికి మార్గము తెలియదా? మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి? చాలా మంది అనుకోవచ్చండి, నేను ఎడిపోతున్నానో నాకు తెలుసు కదా. నిజమే, మానవాని మార్గం ఏది చాలా మంది తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు. తెలిసి కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, తెలియక కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే మానవులు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఏది ఖాళీలు లేవు, ప్రయాణం చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడికి పోతున్నాం? ఎటు మన ప్రయాణం, ఎటు మన మార్గం ఏది అనేది చాలా మందికి భౌతికంగా తెలిసినప్పటికీ ఆత్మీయ జీవితంలో మార్గం ఏటో తెలియనటువంటి రీతిలో మానవులు కాలం గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జీవితం అయిపోతుంది, కాలం తరిగిపోతుంది, కానీ గమ్యం తెలియట్లేదు, మార్గం తెలియట్లేదు. మార్గాన్ని ఆలోచించకుండానే జీవితాన్ని గడిపేస్తున్నారు చాలా మంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఇంకేదైనా ఉందా లేదా అనే సంగతి చాలా మందికి తెలియనటువంటి స్థితిలోనే కాలం గడుపుతున్నారనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకైనా కనీసం గమ్యం తెలుసా, మార్గం తెలుసా, ఏ మార్గంలో మనం పయనం చేస్తున్నాం అనేది ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదవబడ్డటువంటి లేఖన భాగంలోని ఎబ్రియ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలోని ఉన్నటువంటి ఒక మాటను మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏమన్నాడో చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకునే యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును అన్నాడు. చాలండి, మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అది తెలిస్తే, అది జ్ఞాపకం ఉంటే మళ్లీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట. మంచి మాట రాశాడు ఇక్కడ. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం మళ్లీ వెళ్ళాలి అంటే అది జ్ఞాపకం ఉండాలి. నిజంగా మనం ప్రయాణం చేసేవాళ్ళు ఆ ఎటులలో తెలియకుండా ప్రయాణం చేస్తారండి? చేస్తారా? చేయరు. ఒకవేళ చేస్తే వాళ్ళు ఏమంటారండి? పిచ్చోళ్ళు అంటారు. అవునా కదా? లేకపోతే వాడు అట్లే తిరుగుతుంటే వాడు దేశ దిమ్మరంటారు. మార్గము తెలియక తిరిగేటటువంటి వాళ్ళని దేశ దిమ్మర్లు లేకపోతే పిచ్చోళ్ళు అంటారు. మనం అలా ఉండకూడదండి. ఇక్కడ ఏముందంటే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుంది కదా మరణం వెళ్ళటకు వీలు కలిగి ఉండదని చెప్పేసి అన్నాడు. అంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో మళ్లీ అక్కడికి చేరడానికి ఇష్టపడతాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. అదే కదా, మేము ఎర్రమంబల్ నుంచి వచ్చాం, మళ్ళీ తిరిగి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎర్రమంబల్లే వెళ్తాం. కొంతమంది లక్ష్మీతండ నుంచి వచ్చారు, కొంతమంది గరియాతండ నుంచి వచ్చారు, కొంతమంది వావిలాల నుంచి వచ్చారు, కొంతమంది చెన్నూరు నుంచి వచ్చారు, కొంతమంది పేరువంశం నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి వచ్చారో అది జ్ఞాపకం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఒకవేళ అలా కాకపోతే మరొక వచనం చదువుదామండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు. ఊరికి పోయే త్రోవ ఎరుగునటువంటి వారిని ఏమన్నాడు? బుద్ధిహీనులు. మరి ఏం చేస్తారట? తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోయే త్రోవ తెలియకపోతే వారిని బుద్ధిహీనులు అంటారు. తెలియకుండా ఎవరు ఉండరు? తెలిసినటువంటి వారిని బుద్ధిమంతులు అంటారు, తెలియనటువంటి వారిని బుద్ధిహీనులు అంటారు. తెలియకపోతే ఏం చేస్తారు? అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అనమాట, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇస్రాయేల్ ఎంతకాలం తిరిగారండి? ఇస్రాయేలీలు అరణ్యంలో 40 రోజులు ప్రయాణం. అది
వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తించారు కాబట్టి 40 సంవత్సరాలు తిరిగినా కూడా వాళ్ళు గమ్యం చేయాలి. 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల్లో ఉన్నోళ్ళందరూ ఊడిపోయారు, కొందరు పోయారండి. ఎంతమంది మిగిలారు? ఇద్దరే మిగిలారు. అసలు వాళ్ళల్లా ఇద్దరే మిగిలారు. సిస్టర్ గారు పేర్లు కూడా చెప్తున్నారు, కాలేబు యోహన్సు. అట్లే మన జీవితాలు కూడా ఈ లోకంలో రాలిపోతాయి. ఊరికి పోయే త్రోవత లేకపోతే ఏమైందండి, మన జీవితాలు కూడా ఇక్కడే రాలిపోతాయి. మనం గమ్యం చేరలేదు కాబట్టి ఊరికి పోయే త్రోవ తెలియాలి. ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం మనకు తెలియాలి. నిజంగా ఏ దేశం నుంచి వచ్చామండి? ఏ దేశం నుంచి వచ్చామో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చామో తెలుసండి? మన దేవుడు అసలు తలకూరుంది ఈ ఊరు గురించి మాట్లాడలేదు. మన ఆత్మకు మనకి ఏ ఊరు, మన దేవుడు అసలు మన ఎక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది, మన బ్రతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మన జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. లోకంలో ఉన్నటువంటి వారందరికీ తెలియదు ఈ విషయం. లోకంలో ఉన్నటువంటి వారందరూ చాలా మంది ఆలోచిస్తున్నారు. కవులు చెప్పినట్టుగా చాలా మంది ఏమనుకుంటారంటే, కవులు ఏమన్నారంటే ఈ జీవితాన్ని ఇది ఒక యాత్ర అని, ఇది ఒక ప్రయాణం అని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడికనేది గమ్యం తెలియనటువంటి ప్రయాణం, గమ్యం లేనటువంటి ప్రయాణం, ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి ప్రయాణం, ఏ మార్గంలో వెళ్లాలో తెలియనటువంటి ప్రయాణం. కవులు చెప్పినట్టుగా చాలా మంది ఇది ప్రయాణమే, ఇది యాత్రే అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు చాలా తెలివిగా ఉండాలి ఈ విషయంలో, చాలా తెలివి ఉండాలండి. ఒకసారి మనం పాత నిబంధనలోకి ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే యాకోబు గురించి ఒక మాట రాయబడి ఉంది. యాకోబు చివరి దశలో తన కుమారుడు యోసేపు ఉన్నటువంటి ఆ దేశానికి, అంటే ఐగుప్తు దేశానికి ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రిని పొరుగుకు పరిచయం చేశాడు యోసేపు. వాళ్ళిద్దరు ఎదురు వదిలి కూర్చున్నారు. ఎవరో ఆ దేశాన్ని పరిపాలించినటువంటి పరో యాకోబు ఎదురు కూర్చొని వాళ్ళిద్దరు ముచ్చరించుకునేటటువంటి సమయంలోని ఆ పరోకు ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను వయసు ఎంతో కనుక్కుందామని చెప్పేసరి యాకోబు నీ వయసు ఎంత అని అడిగాడు. ఆది కాండం 47:8 వచ్చిన వాడు యాకోబు. ఆది కాండము 48 పరో ఎవరు అడుగుతున్నాడు యాకోబు తనే, నీకు నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. యాకోబు అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130 చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈయన అడిగింది ఏంటంటే నీ వయసు ఎంత అని అడిగాడు. ఈయనకి అప్పటికి 130 ఏళ్ళు ఉన్నాయి. యాకోబుకి ఎంత? 130 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఈయన ఏం చెప్పాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అని చెప్పాడు. అదేంటండి అలా చెప్పడం ఏంటండి? పేరడి వయసు అడిగినప్పుడు వయసు చెప్పాలా? నీ వయసు ఎంత అని అడిగాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అడిగాడు. నిజంగా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఎదుట వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు అన్యులైనా సరే, వాళ్ళు రాజులైనా సరే కొంత జ్ఞానాన్ని గ్రహించాలి, తెలివిగా మాట్లాడాలి, అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడాము అంటే వాళ్ళు లోతుగా ఆలోచన చేసే విధంగా మాట్లాడాలి. యాకోబు ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి. నీ వయసు ఎంత అంటే ఆయన ఏం చెప్పాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అని చెప్పాడు. యాత్ర చేసిన సంవత్సరాలు 130 అండి. అంటే నా జీవితం యాత్ర జరుగుతూ ఉంది, ఈ యాత్రలోనే నేను 130 సంవత్సరాలు గడిపాను, నేను యాత్ర చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడికి యాత్ర చేస్తున్నాడు, ఎక్కడికి యాత్ర చేస్తున్నాడు? మనం ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? మన జీవితం కూడా యాత్ర అంటారా కాదంటారా? కానీ ఈ యాత్రలో మనం ఉన్నాం. ఈ యాత్ర చేసిన సంవత్సరాల్లోనే కొంతమందికి 50 కావచ్చు, కొంతమంది 40 కావచ్చు, కొంతమందికి 60 కావచ్చు, కొంతమంది 70 కావచ్చు, కానీ ఇక్కడ యాకోబుకి 130 సంవత్సరాలు గడిచింది. మరి ఎక్కడికి వెళ్తున్నాడు యాకోబు, ఎక్కడికి పయనం?
ఎక్కడికి పైను ఒకసారి ఆలోచించాలని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. చాలా మందికి ఈ ప్రయాణాన్ని గురించి, జీవితం అంటే ప్రయాణం అనే సంగతి తెలుసు, జీవితం అంటే యాత్ర అనే సంగతి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మన పయ్యలో ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మనకు అర్థం కావాలి. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడున్నా, ఎక్కడి నుంచి వచ్చామో అది తెలిసి ఉంటే అక్కడికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందు చదివినటువంటి లేఖన భాగాలు ఏ దేశం నుండి వస్తే ఆ దేశంలోకి వెళ్ళడానికి అది జ్ఞాపకం ఉంటే అక్కడికి వెళతాం. ఒకవేళ ఊరు తెలియకుండా మనం ప్రయాణం చేస్తే బుద్ధిహీనులుగా మిగిలిపోతాం. ఈ లోకంలోనే ప్రయాసపడాల్సి వచ్చింది, ఈ లోకంలో ఆయాసపడాల్సి వచ్చింది. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని నమ్మినటువంటి వారిగా, దేవుని ఎరిగినటువంటి వారిగా, ఇది జీవన యాత్ర అయితే ఈ యాత్రలో మనం ఎక్కడికి వెళుతున్నాం అనేటటువంటి గమ్యం కూడా మనకు తెలిసి ఉండాలనేది గమనించాలని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. ఏపు గ్రంథంలోని 38వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ సందర్భం ఏంటంటే ఏబు అనేక కష్టాలు అనుభవించిన తర్వాత దేవుడు ఏబుకు ప్రత్యక్షమయ్యాడు. ఏబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటటువంటి సందర్భంలోని ఆయన ఏమంటున్నాడో చూడండి, 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటే. చాలండి, ఇదేం ప్రశ్న అండి, భూమి పుట్టినప్పుడు ఏముంటాడా? మరి ఏమని అడుగుతుండేంటి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటే ఏబు, ఓ మానవ నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాది వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మీరు ఎప్పుడు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా భూమికి పునాది వేసేవాళ్ళు? ఉన్నారా? ఉన్నారా? ఇక్కడ ఏమంటాడు, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, నేను దాని మూలరాతిని వేసిన వాడెవడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు అని చెప్పేసి అని ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఆ 21వ వచనానికి వచ్చిన తర్వాత, ఇదంతయో నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎంత ఆశ్చర్యంగా చూడండి, మానవ మేధస్సుకు అందనటువంటి జ్ఞానం ఇది, మానవ మేధస్సుకు అందనటువంటి జ్ఞానం. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడుంటివి అని అడిగాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ప్రశ్నలన్నీ చేసి ఇదంతయో నీకు తెలిసే ఉన్నది, నువ్వు అప్పటికే పుట్టున్నావు. అంటే మానవుడు ఎప్పుడు పుట్టాడండి చెబితే కొంచెం నవ్వుతారు, అప్పుడు పుట్టినవా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు. వాస్తవేనండి, దేవుడే ఏమంటున్నాడో తెలుసండి, ఇదంతయో నీకు తెలిసే ఉన్నది, అప్పటికి నీవు పుట్టావు, నువ్వు బహువృద్ధుడివి అన్నాడు. ఏ వృద్ధుడా అంటే అప్పటికే ఏమున్నాడా? ఉన్నాడండి. మరి మనం ఉన్నావా? మనం కూడా ఉన్నామండి, మనం కూడా ఉన్నాం. అదే తెలియనటువంటి జ్ఞానం. అదంతా నీకు తెలుసు, భూమికి పునాది వేసినప్పుడు అక్కడే ఉన్నావు, ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడినప్పుడు, దానికి దేవుడు దానికి మూలరాతి వేసేటప్పుడు అందరూ అక్కడే ఉన్నారట. చూడండి ఎంత అందని జ్ఞానం, ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇదంతా మర్చిపోయాం, ఇదంతా మర్చిపోయాం. మళ్ళీ ఒకళ్ళు మనకు జ్ఞాపకం చేసినటువంటి అవసరం వచ్చింది, మళ్ళీ ఒకళ్ళు మనకి జ్ఞానాన్ని అందించాల్సినటువంటి అవసరం వచ్చేసింది. అంటే మానవుడు అప్పుడు ఎక్కడున్నాడు? మానవ పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది? మానవుడు ఎక్కడ ప్రారంభమయ్యాడు? ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. చదువుదామండి, 1వ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలోని, అది కూడా మన మానవ మేధస్సుకు అందనటువంటి రీతిలో ఉంటుంది. చూడండి ఒకసారి 8వ దేవుడు అంటున్నాడు, గర్భమును నేను నిన్ను రూపింపకముని పేని ఎరిగి ఇంటిని. గర్భములో లేకముందే మానవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే గర్భములో లేకముని పే మనం ఉన్నాం. ఇక్కడ చాలా ఎంత మంచిగా మాట్లాడుతున్నా చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపకముని పే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భముల నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిదిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిది అప్పుడే నియమించాడటండి. గర్భంలో లేకముందే నియమించాడట, గర్భంలో లేకముందే ఇరిమియా
ఇదిగో పలాని కాలంలో పుడతాడు, ఇదిగో ఎనిమిది నేను ఎన్నుకుంటున్నాను, ఆయన జనాలకు ప్రవక్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచన దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? గర్భములు లేకముందు. అంటే మానవ పుట్టుక ఎక్కడ ప్రారంభమైందండి? గర్భంలో రాకముందే ప్రారంభమైంది. అంటే గర్భంలో లేకముందే ఎప్పుడో ప్రారంభమైంది. భూమి పుట్టక మునిపోయిన జీవితం, జీవం ప్రారంభమైపోయింది. అక్కడ ప్రారంభమైనటువంటి జీవం ఈనాటికి ఈ కాలంలో నీ తల్లి ద్వారా, తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించి, తల్లి గర్భం నుంచి బయట ఉద్భవించి, ఇప్పటికీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు యాత్ర చేసుకుంటూ నువ్వు గడుపుతున్నావు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వాస్తవానికి మనం మాట్లాడుకునేటటువంటి మాటలు ఈ మానవ దేహానికి వచ్చినటువంటి మాటలు కాదండి. ఈ మానవ దేహానికి వచ్చినటువంటి మాటలు అయితే, ఈ మానవ దేహం అయితే నేనైతే ఒక 50 ఏళ్ల క్రితం పుట్టాను, ఈ మధ్య పుట్టాం మనం, అంతే కదండి. కానీ ఈ దేహాన్ని నడిపించే మహాశక్తిని గురించినటువంటి మాటలు ఇవి. ఈ దేహాన్ని నడిపించేటటువంటి మహాశక్తి, అర్థమైందండి, యేసుక్రీస్తు ఆ శక్తిని గురించి మాట్లాడితే ఏమన్నాడు తెలుసండి? యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు యోహాను సువార్త 6:30-63 ఆత్మయే జీవింప చేయించున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చాలండి, ఆత్మయే జీవింప చేయించున్నది. మీ దేహాలు కదులుతున్నాయంటే, మీరు చూస్తున్నారంటే, మీ కళ్ళు చూస్తున్నాయంటే, మీ చేతులు ఆడుతున్నాయంటే, మీ కాళ్ళు కదులుతున్నాయి అంటే, మిమ్మల్ని కదిలించేది ఎవరు? ఒక మహాశక్తి. ఆ శక్తే ఆత్మ. ఆ శక్తే ఆత్మ. ఆ ఆత్మ పుట్టింది ఎప్పుడంటే, ఎప్పుడు? భూమి పుట్టక మునుపు, భూమికి పునాది వేయబడక ముందు, భూమికి పునాది వేయబడక ముందు, మూలరాతిని స్థాపించక ముందు, అప్పటికెన్ను ఉన్నావు. ఎంతటి జ్ఞానం అండి! లోకంలో ఎవరికి తెలుసండి ఈ జ్ఞానం? లోకంలో ఎవరికి తెలుసండి ఇది? ఏదో ఇప్పుడు పుట్టారో, 60 సంవత్సరాల క్రితం పుట్టారో, 70 సంవత్సరాల క్రితం పుట్టారో, 40 ఏళ్ల క్రితం పుట్టారో అనుకుంటూ, ఇది జీవనయాత్ర అనుకుంటూ నువ్వు మోసపోతూ, ఎక్కడ పోవాలో తెలియకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, ఎక్కడి నుంచి వచ్చావో తెలియక నీ జీవితాన్ని గడుపుతున్నావే. ఈ రాత్రి స్థాన సమయంలో ఆలోచించాలని మీ అందరికీ ఆలోచిస్తూ ఉన్నాను. నిన్ను నడిపించే మహాశక్తి, అసలైనటువంటి వ్యక్తి అది నువ్వు. నీ ఆత్మే నువ్వు, నీ శరీరం ఇది, ఈ బాడీ నీ శరీరం, కానీ నువ్వు అసలు వ్యక్తివి, నీ ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ప్రారంభమైంది అంటే, అక్కడే ప్రారంభమైంది. ఎక్కడ? పరలోకంలో, దేవుని దగ్గర ప్రారంభమైంది, దేవునిలో ప్రారంభమైంది. అదే మోషే గారు మాట్లాడితే ఏమంటాడంటే, మోషే 90 కీర్తనలోని ఏమన్నాడు? ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే. తరతరములకు మా నివాస స్థలము నీవే. తరతరాల కంటే ముందు ఎప్పుడో ఆయన నివాసం మనం ఎక్కడ ఉన్నాము? దేవుని దగ్గర ఉన్నామండి. అనగారు ఆత్మగా దేవుణ్ణి ఉన్నాం, ఆయననే నివాసం, ఆయనే మనకు నివాసం. ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ శక్తే, ఆ మహాశక్తే ఆదాములోకి వచ్చి, ఆదాము నుంచి ఆ ప్రయాణం చేస్తూ నీ తండ్రిలోకి వచ్చి, నీ తండ్రి నుంచి తల్లిలోకి వచ్చి, తల్లి నుంచి ఈ భూమిలోకి వచ్చేసామండి మనం. ఒకసారి ఆలోచించండి, దేవుళ్ళు ఉన్నటువంటి ఆ ఆత్మ అదిలో మనకు కనపడుతుంది కదా. ఆది కాలంలో ఏముందండి? మొన్న వినడం వల్లే మట్టికి చేరును అన్నాడు. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రసంగిగ్రంథం 12:7 ఉందండి. కాబట్టి మొన్నైనటువంటి దేహాన్ని, మన్నుతో దేహాన్ని చేశాడు. దేహంలోకి ఏ వదిలేడండి? దేవుడు తన జీవవాయువును, అనగా తన ఆత్మను వదలడం ద్వారా ఆ మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. అంటే నీ పుట్టక యొక్క రహస్యం, నువ్వు ఎక్కడ పుట్టేవారంటే, భూమి పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయబడక ముందే అక్కడ ప్రారంభమైంది. దేవుల్లో ఉన్న నీ జీవం, దేవుల్లో ఉన్నటువంటి జీవం వచ్చేసింది ఆదాములకు వచ్చి, ఆదాము నుంచి ఆ తరతరాలు దాటుకుంటూ 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 వచ్చేసి నీ తండ్రిలోకి వచ్చి, నీ తండ్రిలో నుంచి నీ తల్లిలోకి వచ్చి, నీ తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చేసావు. ఇప్పుడు ఈ రూపంలో కనబడుతుంది, ఈ రూపంలో కనబడుతుంది. అందుకని ఎప్పటి పద్ధతిలో ఏమన్నాడు? ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మరణం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు.
ఏ దేశం నుండి వచ్చాం మనం? ఏ దేశం నుండి వచ్చామండి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉన్నటువంటి దేవుళ్ళ నుంచి వచ్చాం మనం. దేవుడు పరలోకం నుండి వచ్చారు కాబట్టి, పరలోకంలో ఉంటాడు కాబట్టి మనం కూడా ఎక్కడ నివాసం అండి? మనం పరలోక నివాసం. మనం కూడా ఎక్కడ నివాసం అండి? పరలోక నివాసం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేహం ఏదో ఒక రోజు నశించిపోయేది. ఈ దేహం పాడైపోయేది. ఈ దేహం రాలిపోయేది, శిథిలమైపోయేది. కానీ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2:5 మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసము పరలోకమందు ఎరుగుదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ దేహం, ఈ నివాసం ఇక్కడే శిథిలమైపోయినా మళ్లీ ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఒక మరొక నివాసాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి భక్తులు ఈ లోకంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ శరీరానికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగులుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు, ఎలా చెప్పుకుంటూ ప్రయాణం చేశాడు ఒకసారి ఆలోచించండి. అదే కొరింథీయుల పత్రిక, కొరింథీయుల రాసిన 2:17 వచ్చిన ఏమన్నాడు? చూడండి, దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం కనుక క్షణకాలముండి ఈ సులకని శ్రమలను మేము లెక్క చేయట్లేదు అన్నాడండి. ఈ భూమి మీద వాళ్ళు పడేటటువంటి శ్రమను ఏమనుకున్నారు వాళ్ళు? క్షణకాలం ఉండే సులకని శ్రమ అన్నాడు. అంటే పైన 16 వచ్చిన ఏం చెప్పాడు? ఆ కాయను మేము అధైర్యపడమన్నాడు. మా బాహ్య పురుషుడు కృషించుతున్నా, అంటే శరీరం కృషించిపోతున్నా, మా ఆంతరి పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఒక గమ్యం తెలుసు ఈ ఆత్మకి, మా ఆత్మకు ఒక గమ్యం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు? ఈ రాత్రికాల సమయంలో మీకు తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? మీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఒకసారి ఆలోచించాలి. మీ అందరికీ మనం చూస్తాం, మేము అధైర్యపడము. అధైర్యపడాల్సిన అవసరం లేదు. మా బాహ్య పురుషుడు ఒకవేళ కృషించిపోయినా, ఇది ఏమైపోయినా పర్లేదు. మా ఆంతర్య పురుషుడు అంటే మా ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు అనే మాటలు ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తి మార్గంలో పయనించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎలా ప్రయాణం చేశారు అంటే, బాహ్య శరీరం కాదు కాని ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో మరలా అక్కడికే చేర్చటం కొరకు ఆ మార్గంలోనే, ఏ మార్గంలో నడిస్తే మళ్ళీ అక్కడ చేరిద్ది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈరోజు ఏదో ఒక రోజు ఈ భూమి మీద మనము చనిపోతాం, సావు తథ్యం అను కదా. మరి సావు చనిపోయినప్పుడు ఈ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళిపోద్దండి? అంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్దా? అది ఓకే. మధ్యలో ఒక వెయిటింగ్ ప్లేస్ ఉంది, బస చేయాలి, మధ్యలో కొంచెం ఒక ప్లేస్ ఉంది, అది దాన్ని ఏమంటారంటే మృతుల లోకం అంటారు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఉండే లోకాన్ని మృతుల లోకం అంటారు. చూడొకసారి మనం ఆదికాండం 35:29 మనం చూసినట్లయితే, ఇస్సాకు చనిపోయినప్పుడు ఇస్సాకు గురించి ఒక మాట రాయబడింది. చూడండి, ఆదికాండము 35:29, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చాలండి, ఎక్కడ చేర్చబడ్డాడట? ఇతరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారండి? అబ్రహం చనిపోయాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని రాయబడింది. యాకోబు చనిపోయాడు, ఎక్కడ కలిపాడు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని రాయబడింది. ఇప్పుడు ఇస్సాకు గురించి మనం చదివాము, ఇస్సాకు చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మరి పితరులు ఎక్కడున్నారు?
చనిపోయిన వాళ్ళు ఉంటారా? చనిపోయిన వాళ్ళు ఉంటారండి? ఉంటారు. పోయింది ఆత్మ కాదు, పోయింది శరీరమే, పాడైపోయిన శరీరమే. ఇది మట్టిలో నుంచి వచ్చింది కూడా మట్టికే పోవాలి, కానీ దీని ప్రయాణం, ఆత్మ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కొనసాగుతుందంట? చనిపోయినటువంటి వాళ్ళు పితరుల యొద్దకు పోయారు. భక్తులైనటువంటి వారు చనిపోతే పితరుల యొద్దకు చేర్చబడ్డారు అన్నాడు. భక్తులైనటువంటి వారు చనిపోతే ఎక్కడ చేర్చబడ్డారు? పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఈరోజు చనిపోయినటువంటి వారందరూ కూడా పితరుల యొద్దకు చేర్చబడరు. ఎవరైతే భక్తులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే పితరుల యొద్దకు చేర్చబడతారు. ఎవరా పితరులు మరి? ఎవరా పితరులు అనంటే వీళ్ళకంటే ముందున్నటువంటి, మనకంటే ముందున్నటువంటి, భక్తి జీవితం గడిపినటువంటి వాళ్ళు పితరులు. భక్తి జీవితం గడిపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు మనం చేర్చబడతాం. వాళ్ళ దగ్గరకు చేర్చబడాలి. చేర్చబడకపోతే కొంతమంది విషయంలో అలా రాయబడలేదండి. దైవ గ్రంథంలోని పితరుల యొద్దకు చేర్చబడ్డారని రాయబడలేదు. వాళ్ళు చనిపోయారు, మృతి చెందారు, పాతి పెట్టబడ్డారని చెప్పేసి రాయబడ్డది. కానీ వాళ్ళు పితరుల యొద్దకు చేర్చబడ్డారని రాయబడలేదు. కానీ పితరుల యొద్దకు చేర్చబడ్డారు అని రాయబడ్డది అని అంటే వాళ్ళు భక్తులైనటువంటి వారి దగ్గరకు చేరారని అర్థం. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ మానవ ప్రయాణం ఎక్కడ సాగుతుంది? మానవ ప్రయాణం ఎక్కడ సాగుతుంది అనేది ఆయన తెలియజేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్లోని లోక సువార్త 16 అధ్యాయంలోని ఇంట్లోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన లాజరు పేదలాజరు. దరిద్రుడు ఒకడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఒక రోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది యేసుప్రభువు తెలియజేస్తున్నారండి. ఎక్కడికి వెళ్లారో తెలియజేస్తున్నాడు. అంటే ఈ మానవ ప్రయాణం కొనసాగుతూనే ఉంది, ఈ ఆత్మ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ భూమి మీద నుండి ఎక్కడికి వెళ్లిపోయారు అనేది వీళ్ళిద్దరి గురించి మనకి తెలియజేయడం జరుగుతుంది. 16 అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే 22వ వచనం చూడండి. 22వ వచనం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూములో ఆనుకున్నట్టు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రూములను ఆనుకుని ఉన్న లాజరును చూసి. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇద్దరు చనిపోయారు. దరిద్రు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోతే దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉండడానికి కొనిపోబడ్డాడు. ఈ అబ్రహాం ఎక్కడున్నాడు? ఎప్పుడో చనిపోయినటువంటి అబ్రహాము ఎక్కడున్నాడు? ఆయన పరదేశంలో ఉన్నాడు. ఈ పరదేశంలో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం అంటే పితరుడు కాబట్టి ఆ పితరుల దగ్గర చేర్చబడ్డాడు. అంటే యాకోబు అక్కడికే చేర్చబడ్డాడు, ఇస్సాకు అక్కడికే చేర్చబడ్డాడు, ఇంకా భక్తులైనటువంటి వారందరూ కూడా అబ్రహాం ఉన్నటువంటి పితరుల దగ్గరకే చేర్చబడ్డాడు. నీవు నేను మనందరం కూడా భక్తి జీవితాన్ని గడిపితే మనం కూడా అక్కడికే చేర్చబడతాం. లాజరు కూడా అక్కడికే చేర్చబడ్డాడు. కానీ ధనవంతుడు ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడ చేర్చబడ్డాడండి? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అంటే ధనవంతుడు చనిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళంలో. దేవుడు అంటే ఎరుక, దేవుడు అంటే భయం లేక, దేవుడు ఈ భూమి మీద చేసినటువంటి ప్రణాళిక తెలియక, ఏమంటే దేవుడు ఏం చేశాడో, ఈ మానవ ఆత్మల్ని తను ఇచ్చినటువంటి ఆత్మను మరలా తన యొద్దకు తీసుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రణాళిక కానీ తను చేసినటువంటి సంకల్పం కానీ ఏమీ తెలియక ఈ భూమి మీద తాను సుఖపడుతూ కష్ట సంపాదించినంత తాను తినుము త్రాగము సుఖించుము అని అంటూ తన శరీరాన్ని పోషించుకుంటూ బ్రతికినటువంటి ఆ ధనవంతుడు చనిపోతే భూమి మీద ఆ దేహం పాతి పెట్టబడదు. కానీ తన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిందండి? పాతాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ బాధపడుతుంది. అక్కడ ఏం జరుగుతుందండి? బాధపడుతుంది, బాధపడుతూనే ఉన్నాడు. దూరం నుండి చూశాడు. ఎవరు కనపడ్డారు? అబ్రహాము, అతను ఊరు అనుకున్నటువంటి లాజరు కనపడ్డాడు. అరే ఒకప్పుడు లాజరు మన ఇంటి ముందుకు వచ్చినటువంటి వాడే, రొట్టె ముక్కలు అడిగినటువంటి వాడే, ఆయన రొట్టె ముక్కలు లేకుండా కుక్కలు కేసానే నేను అనేటటువంటి ఆలోచన జ్ఞాపకం వచ్చింది. అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంటే నీ మానవ నీ జీవితం ఎక్కడ సాగుతుంది? నువ్వు జీవించినటువంటి జీవితం దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అంటే మనిషి చనిపోయిన తర్వాత
మృదుల లోపంలోనేటటువంటిది ఒకటి ఉంది. ఆ మృదుల లోపంలోనే రెండు భాగాలు ఉన్నాయి. ఆ భాగంలో ఒక భాగమేమో నెమ్మది పొందే స్థలం ఉంది, ఒక భాగమేమో యాత్రకరమైనటువంటి స్థలం ఉంది. నెమ్మది పొందేటటువంటి స్థలానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటో, దేవుని యొక్క మార్గం ఏంటో, దేవుడు ఎలా వెళ్ళాలని చెప్పాడో అదంతా నీకు తెలిసి ఉండాలి. లేకపోతే నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు. ఏమీ తెలియకుండా ఈ భూమి మీద తిని త్రాగి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నా ఇష్టం వచ్చినా నేను బ్రతుకుతా, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, అన్ని ఉన్నాయి, నాకేమి కుదువు లేదు, నా ఇష్టం వచ్చినా నేను బ్రతుకుతాను, నువ్వు బ్రతికి నువ్వు చనిపోతే ఈ ధనవంతుడు పోయినటువంటి చోటుకు పోయి యాత్ర పడుతూ ఉంటావు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఆ మార్గానికి వెళ్ళాలంటే అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం కొనసాగితే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాణం అక్కడి నుంచి కొనసాగిద్దండి. ఎక్కడి నుంచి? పాతాళంలోకి నుండి, అంటే మృతులలోకి నుండి మళ్ళీ ప్రయాణం ఎప్పుడు కొనసాగిద్దంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిద్ది. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగితే పాతాళం అక్కడ విడవబడింది, మృతులలోకంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వారు ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోతారంటే యేసుక్రీస్తుతో కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మానవ జీవితం, మానవ జీవం, నీ బ్రతుకు, నీ ఆత్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? పరలోకంలో స్టార్ట్ అయింది, దేవుని దగ్గర నుంచి స్టార్ట్ అయింది, దేవునితో స్టార్ట్ అయింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. నీ ఆత్మ అక్కడి నుంచి వచ్చేసింది. భూమి పుట్టక ముందే నువ్వు ఉన్నావు, ఎవరు లేనప్పుడు, అంటే శూన్యం అంత శూన్యంగా ఉన్నప్పుడే నువ్వు ఉన్నావు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి ఏది లేనప్పుడే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుళ్ళు ఉన్నావు. అదే నీ నివాస స్థలం, ఆయనే ఆ నివాస స్థలంలో నుండి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీద నీ యాత్ర కొనసాగించుకుంటూ ఈ 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో గడిపి మరలా తిరిగి పోయేటప్పుడు మధ్యలోని ఒక లోకం ఉంది, ఆ లోకమే మృతుల లోకం. మృతుల లోకంలోని నీవు లాజరు వలె నువ్వు దేవుని కొరకు బ్రతికితే నెమ్మది కలిగినటువంటి స్థలంలో, పితరులు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోతావు. లేదా నీ ఇష్టం వచ్చినట్టుగా గడిపితే, ఆ ధనవంతులకు నువ్వు గడిపితే ఆ యాత్రకరమైనటువంటి స్థలంలోకి నువ్వు చేరతావు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఆ యాత్రకరమైనటువంటి స్థలంలో మనం పడకుండా ఉండాలంటే ఏ మార్గంలో మనం పయనించాలో, ఆ మార్గం ఏదో తర్వాత మన ప్రియులు తెలియజేస్తారు అందరికి.